శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుకను ఇస్తామని ప్రకటించారని, ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. గతంలో 4000 ఉన్న ట్రాక్టర్ ఇసుక ధర నేడు 6000కు చేరిందని అన్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది కార్మికుల జీవన పరిస్థితులపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్ల నుండి ఉచిత ఇసుక పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. బయటపడుతుంది అప్పుడు బాబుయే తెలుస్తుంది కూడా మేము చెప్తున్నాం. ఏదేమైనా కానీ ఈరోజు ఎక్కువ పీజీల డిగ్రీలు జరిగిన పిల్లకాయలు కూడా అన్ఎంప్లాయ్ ఉద్యోగాలు లేక ఈజీకి బేల్దార పని మాకు నిత్యం జీవనం అని చెప్పి కూడా దాని మీద ఆధారపడుతున్నారు. ఓలు చాలా మంది ఇసుక లేని దానివల్ల ఈది ఎక్కుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు అందుబాటు ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఈ ఇంటికి సంబంధించిన భవనాలు కట్టించుకుని యజమానులకు కావచ్చు, చిత్తమూరు కోకాడు కోట అయితే మనకు దగ్గరలో ఉంది, ఆ ఇసుక ఉచితంగా ఇవ్వాలా అని చెప్పి మేము కోరుతున్నాం. అట్లా కానీ ఆ ఇసుక ఇవ్వకుండా కానీ మీరు కానీ ఇదే విధంగా కొనసాగిస్తే గత ప్రభుత్వ గతి మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కార్మికులు కూడా ఖచ్చితంగా మీకు పరిపాలించేవాళ్ళు ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇసుక ఉచితంగా ఇవ్వాలి. అట్టి ఈయన పక్షంలో మేము రోడ్డుకి దండాలు చేస్తాం, దీక్షలు కూడా కొనసాగిస్తామని చెప్పి మేము కోరుతున్నాం. గడుపుతున్నారు ఈ గోష్ఠి అనేది ప్రభుత్వానికి తగలక ముందే వాళ్ళని న్యాయమైన డిమాండ్ కోరికలు తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వారీగా డివిజన్ల వారీగా ఉచిత ఇసుకపై నిరసన కార్యక్రమం గూడూరులో సత్తర ట్రావెల్స్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కూడమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. మొట్టమొదట ఉచిత ఇసుక అనే దాని మీద మేనిఫెస్టో మీద రావడం జరిగింది. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ 100 రోజులు పూర్తి చేసుకున్నది, ఈరోజుకి ఉచిత ఇసుక అధికారులు పేపర్లకే ప్రకటన అవుతుందే కానీ ప్రజలకి సామాన్య ప్రజలకి ఎవరికి అందుబాటులోకి లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం పతనమైంది ఒక ఇసుకతోనే గత ప్రభుత్వం పతనమయ్యి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పాలకులు ఇవన్నీ విస్మరించి తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నారు. అదేందో ఏదో జరిగిపోయినట్టు, దాన్ని ఆపండి. పేద ప్రజలు పరిస్థితి ముందు ఆలోచించండి, మనం ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడానికి ముందుకు రండి. అధికారులు ఏం చెప్తున్నారు, ఎంఆర్ఓ ఏం చెప్తున్నాడు, ఇసుక పట్టుకుంటే నాకు ఫోన్ చేయమని చెప్తున్నాడు. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తకపోతే ఈ విధంగా పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. అసలు ఈ ఉచిత ఇసుక అనేది ప్రతి ఒక్కరు ఎత్తుకునేదే కదా, ప్రకృతిలో దొరికేదే కదా. టిప్పర్లు నైట్ స్మగ్లింగ్, అధికారులు అంటారు లేకపోతే పోలీసులు అంటారు లేకపోతే ఈ స్మగ్లింగ్ ఎట్టబోతుంది, టిప్పర్లకేంది అసలు ఇసుక ఎత్తేది. ఒక్క మాట మేము అడుగుతున్నాం, టిప్పర్లకేందంటే ఇసుక ఎత్తేది మీరు ఇవ్వండి, ట్రాక్టర్లకేయండి, నెట్టుడు బండ్లకి ఇవ్వండి, సామాన్య ప్రజలు బతికేదానికి సానుకూలంగా మీరు స్పందించాలి. కానీ ఈ విధంగా చేస్తే బాగుండదు, పద్ధతి మార్చుకోవాలి. ఉచిత ఇసుక ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలి. ఈరోజు భవన నిర్మాణ ఈరోజు మన రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. దాంతో డిగ్రీలు పీజీలు చేసిన కూడా బేల్దారి పనులకు పోయి బతుకుతున్న ఘనత మనకందరికీ తెలుసు. వీటన్నిటికీ కారణంగా ప్రభుత్వాలే. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా మన ఈ నూతన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మీద ఆధారపడి ఎంతోమంది కార్మికులు జీవించేవాళ్ళు, అదేవిధంగా టౌన్ ఏరియాలో నాణ్యతగా బిల్డింగ్ కట్టుకొని చేసుకునేవాళ్ళు.
కాలనీ కానిచ్చి కూడా పేదవాడు కానిచ్చి కూడా స్వేచ్ఛగా బతుకునే జీవితాన్ని కూడా ఆ రోజు అట్టుంటే చంద్రబాబు నాయుడు 2,100 రూపాయలకు ఒక ట్రిప్ ఇసుకిస్తే ఆనందంగా ఉండేది. అదే మనం ఎక్కువ అని చెప్పి ఆ తగ్గించాలని చెప్పి అప్పట్లో పోరాటం చేసాం. ఈ మధ్యకాలంలో ఈ యొక్క జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనున్నా నేను మీకు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి రావటమే ఆ విపరీతంగా కొన్నంత అంది అన్నట్టు కూడా 5,000 రూపాయలకి ఒక ఇసుక ట్రిప్పు జరిగింది. దాని కూడా సతమతలాడిపోయి నిరుపేదోడు కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. కార్మికులు కూడా ఈ దక్కిన పరిస్థితి మనకు అందరికీ తెలుసు. అప్పట్లో ఈయన ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి ఆ నేనున్నాను మీకు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కాదు నేనున్నప్పుడు మీకు 2,000కి ఇస్తున్నాను కదా ఇప్పుడు ఎందుకు పెంచారు నేను చూస్తున్నాను గెలిపిండి అని చెప్పి ఏదేదో మనకు చెప్పాడు. దాంతో కార్మికులంతా కూడా ఏకమయ్యి మన రాష్ట్రం కానీ జిల్లా స్థాయిలో కూడా ఒక మాటకి ఒక అడుగుదాడులు నడుచుకొని మన బాబందని గెలిపించుకుంటే మనకు ఉచితంగా ఇస్తుంది మన దరిద్రం వెనకబోతుందనే భావాలతో ఇటు కార్మికులు బతుకుతారు ఇటు భవనాలు కట్టించుకుని కూడా ఆనందంగా భవనాలు కట్టించుకుని భావాలతో కూడా ఈరోజు గెలిపించుకున్నాం. కానీ బాబర్ని వచ్చిన తర్వాత జగనన్న కంటే మించిపోయి 7,000 రూపాయలకి యూనిట్ అమ్ముతున్నాడు. అది ఎక్కడ ఒకటి ఆలోచించి అదేమంటే మాకు జీవో లేదు మేము ఇంకా పంపుతాం అంటున్నారే కానీ జీవో అధికారపూర్వకంగా జీవో ఇచ్చేటప్పుడు పేదోడు బతికేటప్పుడు ఈరోజు కానీ పెద్ద పెద్ద భవనాలకు కావచ్చు పలుగుబడి కావచ్చు రాజకీయ వ్యాధులు కావచ్చు టిప్పలే టిప్పలు ఇసుకొస్తుంది. కనీసం పేదోడు జాను గుడిసి కట్టుకొని పోతేసుకున్నానంటే ఒక్క టక్కు ఇసుక రావటం లేదు. ఇప్పుడు ఏదైనా పొరపాటున తెలివికుండా కానీ తెస్తే ఆ విధంగా చేస్తూ పోలీస్ స్టేషన్లో ఇసుకడు కూడా పెట్టి సీల్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతున్నాం కానీ పేదోడికి ఒక న్యాయం. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ NBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE D Yes, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.